సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే రాణించడం అనేది ఎన్టీఆర్ ఎంజిఆర్ తోటి పూర్తి అయిపోయిన తర్వాత ఎవరికి అవకాశం లేదని ఒక వాదన వినిపిస్తాం విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఎన్టీఆర్తో ఎంజిఆర్తో అయిపోయిందని నేను అనుకోవట్లేదండి ఎప్పుడైనా కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారి లేదా ఎంజిఆర్ గారి నిజంగా ప్రజలకి మంచి చేయాలి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము ఒక సూపర్ హీరోగా కానీ లేదా ఈ ఫేమ్ ఈ నేమ్ ఈ మనీ ఈరోజు మనం ఇంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ సో ఆ ఆడియన్స్కి మనం ఏదైనా మంచి చేయాలనుకుంటే సిన్సియర్గా పాలిటిక్స్లో దిగితే అది ప్రజలు గుర్తిస్తారండి మనం అనుకుంటే ప్రజల అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం కానీ అది కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వైఫై లాగా సో ఖచ్చితంగా విజయ్ గనక నేను సంపాదించింది చాలు నాకు ఈ పేరు ఈ ఫేమ్ ఇచ్చిన ప్రజలకి మంచి చేయాలి అని ఎంజిఆర్ గారి లాగా జయలలిత గారి లాగా ఎన్టీఆర్ గారి లాగా అనుకొని మాత్రం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారు అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు మీకు తమిళనాడులో కూడా అనుభవం అప్పట్లో రజనీకాంత్ గారికి ఉన్నింది కానీ ఆయన ధైర్యం చేయలేకపోయారు ఆయన ప్రతిసారి వస్తున్నా 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 అంటున్నాడు కానీ రావట్లేదు సో ఇప్పుడు ఆయన వచ్చిన పెద్ద డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే లాంగ్ పీరియడ్ అయిపోయింది జనాలు కూడా విసిగిపోయారు కానీ విజయ్కి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకే అండ్ కరుణానిధి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ సీఎం కాగలిగారు కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఉంది పాలిటిక్స్లో మన తమిళనాడు పాలిటిక్స్లో ఉంది గ్యాప్ అనేది సో విజయ్ కనుక సెన్సియర్గా కనుక వర్క్ చేస్తే ఆయనకి టైం ఉంది ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది ఈ త్రీ ఇయర్స్లో ఆయన చేసే ప్రతి పని ఆయన ప్రతి నడవడిక ఆయన ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యేదన్నీ కూడా ఆయనకి చేసే పనిని బట్టి ఉంటుంది ఆయన రేపు సక్సెస్ అవుతాడా లేదా పాలిటిక్స్లో అనేది ఎందుకంటే జగన్ అన్నకు అదే ప్లెస్ అయింది ఎందుకంటే జగన్ గారు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ప్రజల్లో ఉండిపోయి ప్రజలతో ప్రయాణం చేస్తూ ఈ ప్రజలే నన్ను చూసుకుంటారని ధైర్యంగా ముందుకు వెళ్తే పొలిటిషియన్ చంద్రబాబు నాయుడు ఎలా మోడీ సంక నెక్కి పవన్ కళ్యాణ్ని కాళ్ళు మొక్కి ఆ కాంబినేషన్లో వచ్చేసాడు మనం చూసాం కాబట్టి జగన్ అన్నకు అర్థమైంది పాలిటిక్స్ అంటే ఒక మంచితనమే కాదు పాలిటిక్స్ అంటే మనం పొలిటికల్గా ఎలా చేయాలి ఎలక్షన్ అనేది ఎలా చేయాలనేది తెలుసుకున్నారు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్లో తిరుగులేని మెజారిటీతో గెల్ గెలిచారు సో అలాగే ఖచ్చితంగా జగనన్న ఏ విధంగా అయితే పాదయాత్రలో వెళ్ళినప్పుడు ప్రజల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళ సమస్యని వినే విధానం ఆ సమస్యకి ఆయన రియాక్ట్ అయ్యి ఆయన ఎవ్రీడే పేపర్కి ఇచ్చేవాళ్ళు ఈ సమస్యని నేను ఈ విధంగా పరిష్కరిస్తాను ముఖ్యమంత్రి అయితే అని తను ప్రతిరోజు కూడా పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది సో అలాగనక విజయ్ వెళ్ళిన చోట కనుక ప్రజలతో ప్రేమగా ఉండి వారి సమస్యను ఓపిక్గా విని ఆ సమస్యకి తను ఏం చేయబోతున్నాడు అనేది తన మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది